సహజంగా సంతానం లేని దంపతులకు కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా తల్లిదండ్రులుగా అయ్యే అవకాశం కల్పిస్తోంది ఈవా ఐవీఎఫ్ ది కంప్లీట్ ఫర్టిలిటీ కేర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రీసెంట్గా మనందరికీ తెలిసిందే, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ విషయంలో ఒక బాధితురాలు అయితే కేసు పెట్టడం జరిగింది. సో ఆయనని రీసెంట్గా అరెస్ట్ చేసి సో కోర్టుకు అయితే తరలించడం జరిగింది. 10 రోజుల పాటు రిమాండ్లో ఉంచడం జరిగింది. సో దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రొడ్యూసర్ నట్టి కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ కేసు ఏంటంటే ఆమె మైనర్ నుంచి వెళ్ళి, మనందరికి తెలిసిందే మైనర్ నుంచి వెళ్ళి ఈయన వేధిస్తున్నాడు అని చెప్పేసి ఒక 5 ఇయర్స్గా అని చెప్పేసి ఇప్పుడు కేసు పెట్టడం జరిగింది. అసలు ఏంటి అసలు దీన్ని? మీరు ఫస్ట్ ఇస్ అ మైనర్, పోలీసు వారు కేసు పెట్టింది, ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం రూలింగ్ ప్రకారం ప్రొసెట్ ఉంది కదా, అవన్నీ మనం డిస్కషన్ చేయట్లేదు. చట్టం దాని పని తాను చేసుకోవాలి. నేను మా ఇండస్ట్రీలో ఇలాగే జరిగితే ఇండస్ట్రీలు ఎవరు మిగిలరు, అందరూ చర్లపల్లి జైల్లో ఉంటారు, మొత్తం టోటల్ తరబడి జైల్లో ఉంటారు. 20 సంవత్సరాల ముందు కేసులు, 30 సంవత్సరాల ముందు కేసులు, 15 సంవత్సరాల ముందు కేసులు, నన్ను రూమ్లో రమ్మన్నారు 20 సంవత్సరాలకి. ఎవరి కక్షలు ఉంటే వాళ్ళు తీసుకెళ్ళి కంప్లైంట్లు పెడుతూ ఉంటారు. భరద్వాజ గారు ఝాన్సీ గారు ఆర్డర్ పాస్ చేస్తూ ఉంటారు, పోలీసులు కేసులు రిసీవ్ చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఎవరు మిగులుతారు? భరద్వాజ గారు, ఝాన్సీ గారు మిగులుతారు. నేను చెప్తున్నా, ఇది ఒకటి. రెండోది నేనేమంటున్నానంటే, ఒక్కసారి ఆమె మొత్తం టోటల్గా ఆమె మైనర్గా జరిగిన హత్యాచారం జరిగింది, సో మెనీ టైమ్స్ ఆమె చాలా 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 మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు అని అన్నారు. ఆమె మైనర్గా ఉండేటప్పుడు ఆమె తల్లి ఉందా లేదా, ఆ లొకేషన్లో ఆమె కేర్ టేకర్గా ఆమె తల్లి ఉంది కాబట్టి మైనర్గా హత్యాచారం జరుగుతున్నప్పుడు అది ఇష్టం జరిగినా అయిష్టంగా జరిగినా ఫస్ట్ తల్లి మీద కేసు పెట్టాలి. ఎందుకంటే నువ్వు మైనర్ని అక్కడ తీసుకెళ్లి షూటింగ్ గార్డ్ అబ్జెప్పడం ఫస్ట్ తప్పు, నువ్వు కేర్ టేకర్గా నీ బాధ్యత కదా. ఆ అమ్మాయిని నువ్వు డైరెక్ట్గా ఒకవేళ నిజంగా జరిగి ఉంటే అది నువ్వు తప్పు. రెండోది ఆ లొకేషన్ ఎక్కడ, ఆ లొకేషను ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ వాళ్ళ మీద కేసు పెట్టాలి. వీళ్ళంతా ప్రోత్సహించాలి. ప్రోక్స్టాట్ ఏం చెప్తుందంటే, ఆ చట్టంలో చేసేవాడి కంటే ప్రోత్సహించేవాడు ఇంకా నేరగాడు, కనుక వాళ్ళందరి మీద కేసు పెట్టి లోన్ అయ్యండి చట్టం సేమ్ చెప్తుంది. మరి ఆ జానీ మాస్టర్ గారి దగ్గరికి మీరు ఎవరు తీసుకెళ్లారు? వాళ్ళ తల్లి తీసుకెళ్ళింది. ఆ తల్లి ఏమైంది? ఆ తల్లి మీద ఎందుకు పోలీసులు కేసు పెట్టలేదు? ఆ లొకేషన్ ఏంటి? బొంబాయి లొకేషన్లో హోటల్ ఆ లొకేషన్ ఆ సినిమా షూటింగా? మరి ఇవన్నీ ఏం జరిగాయి ఫస్ట్ ఆఫ్? ఓకే, దాన్ని మరి ఫెడరేషన్ ప్రెసిడెంట్ చాలా సినిమాలు చేశారు ఝాన్సీ గారు, వివేక్ కూచిపట్ల గారు టాప్ ప్రొడ్యూసర్, అలాగే దామోదర్ ప్రసాద్ గారు టాప్ ప్రొడ్యూసర్, అన్నీ తెలుసు ఆయనకి. అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ అన్నీ తెలుసు, కనుక వాళ్ళందరికీ మరి అవన్నీ కనబడలేదా రాలేదా అని నెంబర్ వన్. రెండోది, మనం ఆమె 5 సంవత్సరాల నుంచి అక్కడి నుంచి మొత్తం టోటల్ హిస్టరీ చూసుకుంటే ఆ రోజు 16వ సంవత్సరం నుంచి ఇప్పుడు దాకా స్టిల్ హిస్టరీ చూస్తే మనం ఆమె మొత్తం ప్రతిదీ కూడా మేకింగ్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే టాప్ ఈజ్ డాన్స్ మాస్టర్, ఆ అమ్మాయి అసిస్టెంట్ డాన్స్ అసిస్టెంట్గా అన్ని సినిమాల్లో కూడా సల్మాన్ గారి నుంచి షారుఖ్ గారి నుంచి విజయ్ మాస్టర్ విజయ్ హీరో గారి నుంచి అన్ని సినిమాలకి కూడా ఆమె అసిస్టెంట్గా ఉంది కదా. మరి అంత ఎక్కడా కూడా ఆమె ముఖంలో నన్ను బాధ పెడుతున్నాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నన్ను చాలా కష్టపెడుతున్నాడు అని ఎక్కడా కనబడట్లేదు. ఒకటి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ కానీ ఆమె ఫేస్బుక్లో కానీ ఆమె ట్విట్టర్లో కానీ ఆమె మొత్తం హిస్టరీ యూట్యూబ్లో కానీ చూస్తే ఎక్కడా కూడా నా గురువు నా దైవం ఆయన వల్లే నేను ఇంత వాళ్ళని అయ్యాను అని చెప్తూ ఆమె మొత్తం టోటల్గా వచ్చింది. ఆలబ్దే ఒక 6 నెలల నుంచో 1 సంవత్సరం నుంచో ఆమె ఒక కార్డు తీసుకోవాలి, కార్డు తీసుకొని ఇండివిజువాలిటీకి వెళ్ళిపోదామని డిసైడ్ అవుతూ ఆమె ఇండివిజువల్గా సినిమాలు ట్రై చేసుకుంటుంది. ఒక పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు సినిమాలు ఇస్తానండు, అది జానీ మాస్టర్కి వాళ్ళకి ఆ కంపెనీకి వాళ్ళకి వివాదం జరగడం, ఆమె ఈమె వెళ్తాను ఈమె వచ్చి ఈమె వెళ్తుంటే డైరెక్ట్గా కార్డు ఇవ్వనివ్వకుండా చేశారు, ఆ కార్డు ఇవ్వకుండా బెదిరించారు, ఆ కార్డు ఇవ్వకుండా మళ్ళీ డబ్బులు కట్టి కార్డు తీసుకున్నా 1 మంత్ క్రితమే తీసుకుంది. ఆ 1 మంత్ క్రితమే తీసుకున్న తర్వాత ఆ కార్డు ఎప్పుడైతే తీసుకున్నారో అక్కడ కొంతమంది ఒక డైరెక్టర్ ప్రోద్బలంతో సుకుమార్ గారు లదత్తో కొంతమంది ప్రోద్బలంతో భరద్వాజ్ గారు సపోర్ట్తో ఆమె కేసు పెట్టడం జరిగింది 40 పేజీలు. ఈ నేనేమంటున్నానంటే ఆమె కేసు పెట్టడం ఇస్ కరెక్ట్, ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్,
ఆమె ఆమె కేసు పెట్టడం తప్పు పట్టట్లేదు, నేను ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసు వాళ్ళు తప్పు పట్టట్లేదు. మనమేం అడుగుతున్నాం అంటే ఛాంబర్ ఏదైతే 2018 కమిటీ ఉందో ఆ కమిటీ ప్రాధాన్యత ఏంటో తెలుసండి. ఆల్ ఆఫ్ ది సడన్ లొకేషన్లో ఏవైనా ప్రాబ్లం జరిగితే, ఒక లేడీస్కి కానీ ఏవైనా ప్రాబ్లం జరిగితే, ఒక మొత్తం టోటల్గా అక్కడ టాయిలెట్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి, లేకపోతే ఆ అమ్మాయి మీద అగాయిచ్చు ఏమైనా జరిగితే, అసభ్యకరం ఏమైనా జరిగితే, యాజ్ ద కంప్లైంట్ ఇమ్మీడియట్లీ ఛాంబర్ అంటే ఆ కమిటీకి ఇన్ఫామ్ చేయాలి, అక్కడ ఉన్న మేనేజర్కి ఇన్ఫామ్ చేయాలి, అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేయాలి, అక్కడ ఉన్న సిటిఎంస్కి ఇన్ఫామ్ చేయాలి. ఇది మన రూల్. కానీ 5 సంవత్సరాల క్రితం అయిపోయి 5 సంవత్సరాలు ఆమె ఎంజాయ్మెంట్ చేసింది, 5 సంవత్సరాలు ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు, 5 సంవత్సరాలు ఇద్దరు నవ్వుతూ చక్క పక్కపక్కలాడుతూ ఆల్మోస్ట్ సినిమాలన్నీ చేసుకుంటూ కార్డు తీసుకున్న తర్వాత ఒక కుట్ర పన్ని ఆ కుట్ర కోణంలో ఆయన్ని సస్పెండ్ చేయించడానికి, ఒక కొంతమంది ఆమె బ్యాక్గ్రౌండ్ నుండి కుట్ర పని ఆయన్ని సస్పెండ్ చేయించడానికి ప్రయత్నం చేశారు అని నేను అంట. అండ్ ఇంకా ఒక మాట ఎందుకంటున్నానంట, ఆ మాట ఇప్పుడు ఆ కమిటీ ఏదేందో ఆ కమిటీకి అన్నీ తెలుసు. అవును, ఆ కమిటీకి షూటింగ్ ఆమె మైనర్గా ఉండేటప్పుడు ఎవరు కార్డు ఇచ్చారు, ఎవరు ఆమె యాక్ట్ చేయించారు, వాళ్ళ తల్లిగారు ఎక్కడున్నారు, తల్లిగారు లేకుండా కూతుర్ని ఎలా పంపించారు, అంటే కూతుర్ని బయటకు వదిలేశారా, లేకపోతే కేర్ టేకర్గా ఆమె మొత్తం టోటల్గా ఆమెకి ఈమెకి సంబంధం లేదా, మన తర్వాత మొత్తం టోటల్గా అక్కడ షూటింగ్ ఉన్నారు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు, అత్యాచారం జరిగిన ఇష్టపడి చేసుకున్నా, ఇష్టపడి అమ్మాయి వెళ్ళినా కానీ అది మాత్రం రేపు కిందే వస్తుంది, ఇది వాస్తవం, దాన్ని ఎవరు డౌట్ పెట్టట్లేదు. కానీ ప్రోత్సహించే వాళ్ళ మీద ఎందుకు కేసు పెట్టలేదు? ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మొత్తం టోటల్గా ఝాన్సీ గారు వాళ్ళందరి మీద ఎందుకు, వాళ్ళ ముందు 15 సంవత్సరాలు చాలా 15 రోజులు చాలా కష్టపడ్డారు, నేను చూశాను ఇంటర్వ్యూలో, అస్సలు చాలా చాలా బుర్ర పారేసుకున్నామండి, లీగల్గా చాలా కష్టపడిపోయి ఉన్నారు కదా, మీకు ఈ లీగల్ టీం చెప్పలేదా మీకు అడుగుతున్నా నేను, ఇలా లీగల్ టీమ్ ఇగో ఈ ఈ కేసుకి ఈ సెక్షన్కి ఇది వస్తుంది, ఈ 5 సంవత్సరాలు ఆమె ఇంత ఆనందంగా ఉంది కదా మొత్తం పెట్టర్లు అన్నింటిలో, మరి ఇన్ని సినిమాలు వాళ్ళు ఇద్దరు కలిపి యాక్ట్ చేశారు కదా, ఎక్కడ మరి ప్రాబ్లం జరిగింది, మరి ఆ తల్లి మీద కేర్ టేకర్ అంటే మైనర్ తీరిన దాకా తల్లి కదా కేర్ టేకర్, ఈ దాంట్లో మీరు ఎందుకు రికమెండ్ చేయలేదని అడుగుతున్నా. అంటే ఆయన జానీ మాస్టర్ మీద కోపమా, సినిమా ఇండస్ట్రీలో ఉన్న మొత్తం హీరోల్ని డైరెక్టర్ని మీ కమిటీ మొత్తం అందరినీ తీసుకెళ్ళి లోన్ వేసి చదపడి జైల్లో పెడదామని కానీ అనుకుంటున్నారా మీరు? నేను అడుగుతున్నా, ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎవరో వస్తారు, ఇప్పుడు ఒక హీరో మీద కంప్లైంట్ పెడతారు వాళ్ళ మీద పడక, ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్ళి చదపల్ జైలు వేసేస్తారా, కేసు తర్వాత తీసేయండు, ముందైతే జీవితం నాశనం అయిపోతుందిగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నన్ను తీసుకెళ్ళి లోన్ వేసేస్తారుగా, ఇప్పుడు కళ్యాణ్ మాట్లాడి కళ్యాణ్ లోన్ వేసేస్తారుగా, అలా మొత్తం వేసేస్తే ఇండస్ట్రీ అంతా స్టర్లపల్ జైల్లో ఉంటుంది. అంతే అంటే నేను ఎందుకు అంటున్నానంటే, మన కమిటీ పెట్టింది ఆల్ ది స్పాట్ షూటింగ్ లొకేషన్లో ఏమైనా జరిగితే, షూటింగ్ లొకేషన్లో మీరు కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు, కాంట్రాక్ట్ తీసుకుంటున్నప్పుడు మీరు ఇష్టపడి, మీరు ఆ డైరెక్టర్కి ఇష్టపడో లేకపోతే ఇంకోళ్ళకి ఇష్టపడో వెళ్తే మాది ఎవరేం చేయగలుగుతారు? మీరు మీ జీవితాల్ని పనంగా పెట్టమని ఎవరు చెప్పట్లా, మీరు పని ఇస్తే ఇవ్వండి, మీకు టాలెంట్ ఉంటే ఎవరు అవసరం లే, మీకు టాలెంట్ లేకపోతే మీరు అడ్డదారులు తొక్కి ఇంకొక టాలెంట్ ఉన్న తొక్కేసి అడ్డదారిలో మీరు రాత్రి హీరోయినో లేకపోతే రాత్రి డ్యాన్స్ మాస్టర్ అయిపోదాం అనుకుంటే, మీరు మోసపోవడమే కాదు, మోసగించేవాడు ఉన్నా మోసపోవడం మీ తప్పు కదా, మీరు కదా చెప్పుతో కొట్టాలి, ఆడెవడో అడిగాడు, మీరు లొంగిపోవడం అనేది మీ తప్ప. నేను అడుగుతున్నా, 5 సంవత్సరాల నుంచి దపదపాల చేస్తుంటే, మీరు దపదపాల 5 స్టార్ హోటల్ పక్కనే, మీరు ఆయన పక్కనే రూమ్లో వేయించుకొని మీ మదర్ కానీ మీరు ప్రోత్సహిస్తారు, సో మెనీస్ వీడియోస్ చక్క చక్కగా తల్లి ఫ్యామిలీతో అందరూ కూర్చొని మరి సినిమాలకు అన్నింటికి వెళ్ళి చాలా ఉన్నాయి ఎవిడెన్సెస్, ఇది ఆల్రెడీ సబ్మిటెడ్, వాళ్ళు కోర్టుకి చేసుకుంటున్నట్టున్నారు. కానీ ఇండస్ట్రీకి ఇది నష్టం, ఇండస్ట్రీకి తప్పు, అందుకే అత్యవసర మీటింగ్ పెట్టి ఇది కానీ చేయకపోతే మనం రేపు చాలా ఇబ్బందుల్లో పడతాం, కష్టాల్లో పడతాం. ప్రతి ఒక్కరూ కంప్లైంట్, ఇప్పుడు అమ్మాయి పూనం గౌర్ గారు త్రివిక్రమ్ గారు పెట్టారు, త్రివిక్రమ్ లోన్ వేసేద్దామా, వేసేద్దాం లోనా, ఇచ్చేటి కంప్లైంట్. ఇప్పుడు మన అప్పుడు కొండా శివ గారి మీద పెట్టారు కంప్లైంట్, ఇదే సుకుమార్ గారి మీదే చెప్పారు అప్పుడు, ఇది 2019 18 కావచ్చు, అప్పుడు అది అందరం లోన్ వేసేద్దామా,
అంటే నేనేమంటున్నానంటే అభియోగాలు అది ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు, ఎవరికి ఇష్టపడుతుందా లేకపోతే ఇంకోటి ఉంటుంది ఇంకోటి ఉంటుందా. మనం ప్రాథమిక విచారణ మనం కాజ్ ఆఫ్ యాక్షన్ ఒక రోజా, రెండు రోజులా, మూడు రోజులా, నెల రోజులా, మూడు నెలలో, నాలుగు నెలలో చూడాలి. ఒకటి, ఫోక్స్ చార్ట్ ఏం చెప్తుందంటే ఆ అమ్మాయి అప్పుడు మెచ్యూరిటీ కాలేదు కాబట్టి ఆ అమ్మాయి మెచ్యూరిటీ అయిన తర్వాత చెప్పచ్చు. మెచ్యూరిటీ 18 ఇయర్స్కి అయిపోయింది కదా, మేజర్ అయింది కదా, మేజర్ మెచ్యూరిటీ వస్తుంది కదా. వస్తున్నప్పుడు ఆ అమ్మాయి 14 సంవత్సరం ఇండస్ట్రీకి వచ్చింది, 14 సంవత్సరం D11 D12 వచ్చింది. D11 D12 వస్తే తల్లి దగ్గర కూర్చొని ఆ D11 D12 ప్రోగ్రాంలు కూడా మనం చూసుకోవచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకొకటి వాదనగా ఉంది, ఈ డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా చిత్రీకరించి దాన్ని కూడా మొత్తం టోటల్గా కొన్ని మార్పులు చేశారని కూడా అంటున్నారు. ఇవన్నీ కూడా ఇస్ ద ఎంక్వైరీస్ పోలీస్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఎవరికైనా కానీ మైనర్కి అయితే డెఫినెట్గా కేర్ టేకర్గా మదర్ వస్తుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. మేజర్ అయితే వాళ్ళ ఇండివిజువల్గా వస్తాయన్నారు. బట్ ఇలా మైనర్గా వచ్చినప్పుడు మరి వాళ్ళ పేరెంట్స్ సర్కిల్ నుంచి వెళ్ళి కంప్లైంట్స్ కానీ ఎప్పుడు వెళ్ళలేదంటారా? అదే అంటున్నా, కేర్ టేకర్ తల్లి ఇష్టపడి పంపించిందా? ఒకవేళ అయ్యి ఉంటే ఆమె మొత్తం 5 సంవత్సరాలు ఉంది కదా కేర్ టేకర్గా, ఇప్పుడు కూడా ఉంది కదా తల్లి. అందుకే తల్లి మీద ఫస్ట్ కేసు పెట్టాలి. ప్రోత్సహించింది తల్లి, ఆ అమ్మాయి భవిష్యత్తు నాశనం చేసింది తల్లి. మరి భరద్వాజ గారు కనబడలేదని అడుగుతున్నా, భరద్వాజ గారు ఇమ్మీడియట్లీ నీకు జానీ మాస్టర్ ఒక్కడే కనబడ్డారు మీ శత్రువు. మీకు పడ్డ కాబట్టి జానీ మాస్టర్ కంప్లైంట్ పెట్టిమన్నారు. వితిన్ 4 డేస్ ఎంక్వైరీ ఫినిష్, వితిన్ 5 డేస్ కంప్లైంటా? అంటే ఎక్కడ న్యాయం ఇది? ఇది నేనేమంటున్నానంటే ఒక జానీ మాస్టర్ ఇండివిజువల్గా జానీ మాస్టర్ తప్పు చేస్తే శిక్ష పడుతుంది. ఆ అమ్మాయి తప్పు చేసిందా, ఆ అమ్మాయి కంప్లైంట్ కరెక్ట్ అయితే కేర్ టేకర్గా విక్టిమ్గా మనం 100% యాక్సెప్ట్ చేస్తాం. కానీ సినిమా ఇండస్ట్రీకి మొత్తం టోటల్గా ఒక ఇది వచ్చింది, ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. రేపు సినిమా ఇండస్ట్రీలో 10 సంవత్సరాల క్రితం ఒక హీరోతో ఒక హీరోయిన్ యాక్ట్ చేసింది, ఇప్పుడు ఆ హీరోయిన్ ఖాళీగా ఉంటుంది టైంపాస్ చేయడానికి. ఆ హీరో మీద ఆ హీరోయిన్ వచ్చి కేసు పెడుతుంది, ఒక నిర్మాత మీద కేసు పెడుతుంది, ఒక డైరెక్టర్ మీద కేసు పెడుతుంది. ఇప్పుడు వీళ్ళందరూ లోనికి వెళ్ళిపోవాలిగా సార్? ఇప్పుడు మీరు అంతే కదా, అప్పుడు మైనర్, ఇప్పుడు మేజర్. మైనర్లు ఎప్పుడైనా మైనర్ కదా, ఆ మైనర్ టైంలో నన్ను పట్టుకు వాడుకున్నారంటే ఇప్పుడు అందరూ జైలుకి వెళ్ళిపోవాల్సిందే కదా. ఇది చూడండి, ఇది ఈ సినిమా ఇండస్ట్రీ నాశనానికే వచ్చింది. నేనేమంటున్నానంటే మీ కమిటీ అనేది ప్రాథమికంగా కమిటీ ఏంటి, మీ కమిటీ అనేది సినిమా షూటింగ్లో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, చాలా చక్కగా చెప్తున్నారు ఝాన్సీ గారు. చాలా బాధాకరం అండి, ఎంతో విన్నారండి అని. మరి ఆమె వీడియోస్ ఒకసారి చూడండి, ఆ మేకింగ్ వీడియోస్ చూడండి, ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి, ఆమె కార్లు చూడండి, ఇవన్నీ చూడండి ఒక్కసారి మీరు కమిటీలో. మనం ఇంకొకటి, రెండోది, మీకు ఎవరు ఇచ్చారు రైటు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుండగా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా, కోర్టులు ఉండగా మీరు జడ్జిమెంట్ ఎలాగిస్తారు, ప్రెస్ మీట్ ఎలా పెడతారు? మీకు వచ్చిన కంప్లైంట్ని మీరు సబ్మిటెడ్ అండ్ సీక్రెట్ రిపోర్ట్ అండ్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్ సబ్మిటెడ్ రికమాండెడ్ బై పోలీస్ స్టేషన్. మీరు రిపోర్ట్ బయట పెట్టే రైట్ మీకు లేదు. అలాంటిది మీరు ఒక అసెస్మెంట్ చేశారు కార్డ్ని, ఆమె కార్డు ఉంచారు, ఆయన కార్డు సస్పెండ్ చేశారు. ఆయన కార్డు దానికి ఏంటంటే మీరు డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే మీరు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇండైరెక్ట్గా ఈయన తప్పు చేశాడు, ఈయన మీద యాక్షన్ తీసుకోమని. ఇక ఆ ఇంప్లుయెన్స్ ఎవరి మీద పడుతుంది? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్లీ ఎలా జరుగుతుంది? ఆల్రెడీ ప్రాపర్లీ జరగదు కదా, ఆ ఇంప్లుయెన్స్ పడుతుంది కదా, పోలీసు వారి ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది మరి? అంటే ఇది తప్పు కదా, అంటే ఇది ఒక కక్ష సాధింపు కదా సార్? ఇప్పుడు మీరు అన్నదానికి ఏంటంటే, మనం ఇప్పుడు మీరు అనుకున్నట్టు ప్రీవియస్గా చాలామంది హీరోయిన్ హీరోయిన్లు ఇప్పుడు ఖాళీగా ఉండి కేసు పెడతారన్నారు, బట్ ఆయన కూడా యాక్సెప్ట్ చేశాడు కదా. సో అంటే ఎస్ నేను ఒప్పుకున్నాను అనే ధోరణిలో ఉంది కదా. సో అంటే ఇప్పుడు టీవీ ఛానల్స్ కానీ కొన్ని ఆయన కూడా చేశాడు. చాలా క్లియర్ కట్గా వినండి, రిమైండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు రాసుకుని ఆయన ఒప్పుకున్నారని. ఆయనేమి ఒప్పుకొని బయటకు వచ్చి చెప్పారు కదా, చట్టంలో నేను నిజాయితీపరుడిగా నిరూపించుకొని వస్తాను, ఏ తప్పు చేయలేదని చెప్పాడు. వాళ్ళ భార్య కూడా చెప్పింది అంతే తప్ప, ఎవరు ఒప్పుకొని నేనే ఉన్నానంటే ఇన్ని రోజులు ఇంకెందుకు కేసు? ఓకే, ఇంకోటి ఏంటండి సార్, ఆయనకు మనందరికీ తెలిసిందే కొరియోగ్రఫీలో కొరియోగ్రాఫర్స్ అందరిలో తెలుగులో ఫస్ట్ నేషనల్ అవార్డు వచ్చిన క్యాండిడేట్, రీసెంట్ గానే అనౌన్స్ చేశారు. మేము కూడా ఆయన నేషనల్ అవార్డు వచ్చిందా పాపం. ఇప్పుడు దానికి టార్గెట్ చేశాడు, ఒక కొంతమంది కుట్రకోణం చేసి టార్గెట్ చేశారు, కుట్రకోణం జరిగింది, కొంతమంది టార్గెట్ చేశారు, షార్ట్లీ బయటకు వస్తుంది. ఇది నేను చెప్తాను, ఇండస్ట్రీకి నష్టం.
ఇండస్ట్రీకి లాభం కాదు. అమ్మాయిలు అందరూ కూడా మీరు ఒక్కటి మాత్రం చెప్తున్నా, మీరు తప్పు జరిగితే 100% చెప్పుతో కొట్టండి, మీ చేతిలో ఉంది. వాడు ఏవైనా మిమ్మల్ని ఆఫర్ అడిగితే లాగి పీకండి. మీరు ఆ రోజు మీ ఇష్టపడి మీరు వెళ్ళిపోయి మీ ఇష్టపడి మీరు రాత్రి అయిపోదాము, రాత్రి హీరోయిన్ అయిపోదాం, మీరు వచ్చి మీరు ఈరోజు మీ ఇష్టపడిన తర్వాత మళ్ళీ మీకు ఇద్దరికి విభేదాలు వచ్చిన తర్వాత బయటకు వచ్చి ఈ విధంగా నన్ను చేశారనడానికి ఎంత దాకా కరెక్టో, ఇది న్యాయమా అని అడుగుతున్నా. మేము షూటింగ్లు చేస్తాం, మాకేం తెలుస్తుంటుంది, షూటింగ్లకు వెళ్తాం వచ్చేస్తుంటాం అయిపోతుంటుంది, అక్కడ ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలుగుతారు? అక్కడ మీకు ఆల్రెడీ గొడవ జరిగింది అంటే మీకు కమిటీ చేయాలి. గొడవ జరగకుండా 5 సంవత్సరాల తర్వాత ఎవరు రాజో ఎవరు మంత్రో, ఇప్పుడు వచ్చి మీరైనా నన్ను ఇలాగ అన్యాయం జరిగిందంటే మేమేం చేయగలుగుతాం? మీకు ఒక విషయంలో చిన్న ఇష్యూ జరిగింది, జూనియర్ ఎన్టీఆర్ గారికి బాగా తెలుసు. సుబ్బు అనే సినిమాలో ఈజ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్, పేర్లు వద్దండి, ఓకే, ఒక సినిమాలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ నైట్ ఒక అవుట్ ఆఫ్ ది కంట్రీ షూటింగ్లో ఏదో ప్రాబ్లం జరిగింది, ఇది తలుపు కొట్టడం నైట్ ఏదో జరిగింది. ఇమీడియట్లీ ఇస్ కంప్లైంట్ అండ్ హీరో ఇమీడియట్లీ షూటింగ్ ఇస్ స్టాప్డ్, ఇస్ రిటర్న్ టు ఇండియా, వెరీ సీరియస్ హీరో. అంటే అమ్మాయి ఇమీడియట్లీ ఇస్ కంప్లైంట్ హీరో అంటే ఎన్టీఆర్ గారికి చేసింది అంటారా? ఎన్టీఆర్ గారికి ఇమీడియట్లీ దాన్ని సీరియస్ గా తీసుకొచ్చారు, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు, తర్వాత టోటల్గా తప్ప అయిందని చెప్పేసి క్షమాపణ చెప్పి తలుపు కొట్టి అది నైట్ డ్రింక్ చేశారు. అది డైరెక్టరా డైరెక్టర్ అది మేబీ నాకు ఐడియా లేదు, కానీ అది ఇమీడియట్లీ హీరో కంప్లైంట్ ఇస్తే హీరో చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఇమీడియట్లీ మొత్తం టోటల్గా ఇండియాకి వచ్చిన తర్వాత క్షమాపణ చెప్పించి సారీ చెప్పి సాల్వ్ చేశారు. అంటే నేనేమంటానంటే మీకు ధైర్యం లేక మీరు మామూలుగా మీకు ఏదో మీకు ఇష్టపడి చేసుకొని మళ్ళీ మీకు తర్వాత గొడవలు పెట్టుకోవడం కాదు, ఆన్ ది స్పాట్ డిసిషన్, ఆన్ ది స్పాట్ చెప్పుతో కొట్టమని అడుగుతున్నాను నేను. ఆ ధైర్యం మీకు లేనప్పుడు మీరు మా కంప్లైంట్ పెట్టడానికి కూడా మీకు రైట్ లేదు. ఆ ధైర్యం మీకు లేనప్పుడు వాళ్ళు మరి 300 మంది లొకేషన్లో షూటింగ్లో ఉన్నప్పుడు, మీ రూమ్లో ఉన్నప్పుడు, మీ దగ్గర ఫోన్ ఉన్నప్పుడు, మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వలేనప్పుడు, 5 సంవత్సరాలకి 4 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మీ ఇష్టపడి వెళ్ళి మీ సొంత మీ ఇష్టంతో వెళ్ళిపోయి మళ్ళీ విభేదాలు వచ్చిన తర్వాత ఇస్ ద కంప్లైంట్ నాట్ యాక్సెప్టెడ్ ఇస్ కమిటీ? ఎలా యాక్సెప్ట్ చేస్తారు కమిటీ? ఓకే, చట్టం మేజరా మైనరా అని చట్టం చూసుకుంటుంది, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ వాళ్ళు చూసుకుంటారు, మీరు ఆల్రెడీ మీరెలా చూసుకుంటారని అడుగుతున్నాను నేను. కమిటీకి ఏం రైట్ ఉందని అడుగుతున్నాను నేను. కమిటీ అలా చేసుకున్నట్టయితే ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు మొత్తం టోటల్ డైరెక్టర్స్ అండ్ బిగ్ డైరెక్టర్స్ అండ్ హీరోలు అందరూ లోనికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు అన్నీ వస్తాయి కంప్లైంట్లు, మీరు వెయిట్ చేస్తూ ఉండండి. ఈరోజు మొత్తం టోటల్ ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అంతా మొత్తం టోటల్గా గబ్బు పెట్టేస్తుంది. ఇండస్ట్రీ నాశనం చేయడం తప్ప అక్క చెల్లెలు ఉన్నారు, ఎంతోమంది నిజాయితీగా వచ్చి హీరోయిన్లు అయినారు 45-50 సంవత్సరాలు ఇచ్చి వాళ్ళందరూ అవమానంతో భరిస్తున్నారు, అవమానంతో బాధపడుతున్నారు. ఈరోజు వాళ్ళందరూ బాధ చూడలేకే మేము వస్తున్నాం, మేము వచ్చి ఈరోజు మొత్తం అందరికీ మేము భరోసా ఇవ్వడానికి వస్తున్నాం. వాళ్ళందరి పరిస్థితులు ఏంటి, ఎవరో ఒక తప్పు చేస్తే మొత్తం ఇండస్ట్రీలో ఉన్న లేడీస్ అంతా తప్పు చేసినట్ట, ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూడా ఈ కింద సోషల్ మీడియాలో కింద పెడుతున్నారు, ఏది అందరూ ఇండస్ట్రీ అందరూ అలాగే వచ్చేస్తారు, అలాగే అమ్ముడిపోతారంటే వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, వాళ్ళకి ఎంత బాధపడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు, ఫ్యామిలీస్ ఎంత బాధపడుతున్నారు. మీరు అది కాదు, దాంట్లో మీ ఆ కమిటీ మీకు బాధ్యత లేదా, మీకు ఒక ఇది రెస్పాన్సిబిలిటీ లేదా? మీరు ఎప్పుడో తీసుకొస్తే ఈరోజు కమిటీ మీరు ఆధార పెట్టిన కమిటీ ఏంటి? ఆ రోజు నేను కూడా ఉన్నా, నేను ఆల్రెడీ సెక్టార్ చైర్మన్గా ఉండేటప్పుడు ఆ కమిటీ ప్రాధాన్యత ఏంటి? అప్పటికప్పుడు టోటల్గా మన బాత్రూమ్స్ కానీ, లేడీస్కి మనం టోటల్గా రూమ్స్ కానీ, వాళ్ళకి ఫుడ్ కానీ, వాళ్ళకి ఎవరేమైనా అసభ్యం కనుక మాట్లాడినా కానీ, వాళ్ళ మీద ఇమీడియట్లీ అఘాయిత్యం పాల్పడినా కానీ, అది ఇమీడియట్లీ లోకల్ మేనేజర్ ఇమీడియట్లీ హృదయం లెగిస్తే అక్కడ ఎంతమంది షూటింగ్ చేస్తున్నారు ఏంటి, అక్కడ ఎంతమంది ఉన్నారు, లేడీస్ ఎంత జెంట్స్ ఎంత, ఇస్ ద నెంబర్ ఆఫ్ ది చేసి ఇన్ఫర్మేషన్ అనేది పోలీస్ స్టేషన్కి ఇవ్వాలా? మేము ఇన్ని గంటల దాకా షూటింగ్ చేస్తున్నాం, మాకు పెట్రోలింగ్ ఇవ్వని అడగాల? అడిగిన తర్వాత లేడీస్ కానిస్టేబుల్ కూడా వాళ్ళు పంపిస్తారు. ఒకవేళ ఈలోగా అఘాయిత్యం ఏమైనా జరిగితే ఇమీడియట్లీ కమిటీకి ఇవ్వాలా? ఇవన్నీ మొత్తం రిపోర్ట్స్ అన్ని ఏదైతే ఉన్నాయి, వాష్రూమ్స్ లేడీస్కి ఇబ్బంది లేకుండా ఉన్నాయా లేవా అనేది ఇది ప్రాధాన్యత. ఆ లొకేషన్లో ఆన్ ది స్పాట్లో ఏమైనా జరిగితే ఈ కమిటీ రిపోర్ట్ తీసుకోవాలి. కానీ ఎప్పుడు 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి జరిగింది ఇప్పుడు తీసుకోండి అని అంటే ఇప్పుడు నేను బోల్డ్ కేసులు వస్తాయి. ఒక కేసులు రాదు అంటే నేను తీసుకుంటే తీసుకొస్తాను నేనే. అంటే ప్రీవియస్గా ఉన్నాయండి, బోల్డ్ వస్తాయండి, ఆ కక్ష సాధింపు ఉన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఇంకా. ఓకే,
సార్ ఇంకోటి ఏంటంటే చాలా మంది ఇప్పుడు ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది, ఇంకా అవార్డు కూడా తీసుకోలేదు కూడా, ఒక ఈవెంట్ పెడతారు తీసుకుంటారు. ఈ ముందుట ఇలాంటిది ఒకటి అభియోగం మోపడం అంటే ఆయనని ఆ నేషనల్ అవార్డు తీసుకోవడం తెలుగు ఇండస్ట్రీనే అవమానపరిచారు. ఓకే, జరిగింది, ఏం జరిగిందో శిక్ష కోర్టు తేల్చుతుంది, దాని జోలికి నేను వెళ్ళట్లే. నేను ఆ అమ్మాయి తప్ప ఆమె తప్ప 5 సంవత్సరాల నుంచి మేము చూసిన మేకింగ్ బట్టి, మేము చూసిన మొత్తం టోటల్గా ఇన్స్టాగ్రామ్లు బట్టి, ఆమె చూసిన అన్ని సినిమాలు టాల్ హీరోస్తో, టాప్ మోడల్, టాప్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్గా ఆమె జానీ మాస్టర్ అసిస్టెంట్గా కంటిన్యూ సినిమాలు చేసి అందరి హీరోలతో మన్నలు పొంది ఈజ్ ద బెస్ట్ కొరియోగ్రాఫర్ అసిస్టెంట్ అని పేరు తెచ్చుకున్న తర్వాత 1 మంత్ ముందు కార్డు తీసుకొని ఒక ప్రీపెయిడ్ ప్లాన్తో ఆమె మొత్తం జానీ మాస్టర్ కంపెనీలన్నీ లాక్కోవడానికి, ఒక కొంతమంది వెనకాల బ్యాక్గ్రౌండ్తో ఆయన్ని మొత్తం టోటల్గా బదనాం చేయడానికి చేస్తుందేమో అని మాకు అనిపించి, అది మేము చెప్తున్నాం. ఇస్ అ డిసైడెడ్ ఈజ్ కోర్ట్ అంటే డిసైడెడ్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్. కాకపోతే ఏంటంటే ఫస్ట్ ఆయన జీవితం నాశనం అయిపోయింది కదా, ఇప్పుడు తర్వాత కోర్టులో నిలబడుతుందా కోర్టులో నిలబడదా అనేది కోర్టు వారు కదా తేల్చేది, మనం ఎవరు తేల్చడానికి కాదు. కానీ ఇది ఇలాగే నడుచుకుంటే ఎంత, ఎవరు నిలబడతారు అని అడుగుతున్నాను నేను. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఎవరైనా మిగులుతారా అని అడుగుతున్నాను నేను. రేపు ఉదయం పరదలుగా వచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు నేనే పెట్టాలి ప్రెస్ మీట్, అత్యవసర సమావేశం పెట్టి మీటింగ్ పెట్టమంటున్నా జనరల్ బాడీ పెట్టమని చెప్పి, ఒకవేళ నేను మీటింగ్ పెట్టకపోతే ఛాంబర్ వాళ్ళు నేనే అందరికీ పెట్టాలి. ఇంతకుముందు 15 సంవత్సరాల లోపల మైనర్ మేజర్ మీకు ఏమైనా ప్రాబ్లం జరుగుతుంది అందరు వచ్చి రండి కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తే ఈ రోజుని డైరెక్టర్లు అందరినీ పోలీసు వాళ్ళు లాన్ వేసేస్తారని చెప్పాలా ఏంటి? ఎక్కడ న్యాయం అండి ఇది? ఎక్కడ అన్యాయం అండి ఇది? మొత్తం ఇండస్ట్రీ మిగలదు అంటున్నాను నేను. ఇది ఎక్కడో ఒక తప్పుడు సమాచారం వెళ్తుంది, ఒక తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయి. ఈ కమిటీకి చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి? ఇది భరద్వాజ అనేది ఒక ఓన్లీ కక్ష సాధింపు, పవన్ కళ్యాణ్ గారి మీద కక్ష సాధింపుతో ఆయన మనిషి అనే ఆలోచనతో కొంతమంది చేస్తున్న కుట్రలు తప్ప ఇంకోటి కాదు అని మాత్రం నేను చెప్తున్నాను. నేను అలాగని నేను జానీ మాస్టర్ని వెనకేసుకు రావట్లే, అలాగని అమ్మాయిని వెనకేసి ఇండస్ట్రీని వెనకేసుకు వస్తున్నా. ఇండస్ట్రీ మా కలమ్మ తల్లి, దీంట్లో ఉన్న అక్క చెల్లెళ్ళు చాలామంది నీతి నిజాయితీగా వాళ్ళు రాత్రనక పొగలనక కష్టపడి ఈరోజు ఆ లైట్ల ముందు ఉండి వాళ్ళు షూటింగ్లు చేస్తూ కష్టపడుతుంటే, ఇలాంట నిందులు పడుతూ ఉంటే, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి, మా కుటుంబాలు ఎలా ముఖం ఎత్తుకొని తిరగాలని బాధపడుతుంటే, వాళ్ళ కోసం నేను వచ్చి ఈ కమిటీ చేసింది ఇస్ రాంగ్, మీ కమిటీ రిపోర్ట్స్ ఇస్ రాంగ్, మీ జడ్జిమెంట్ ఇవ్వడం ఇస్ రాంగ్, పోలీసులు కోర్టులు ఎందుకు ఉన్నాయి? మీరు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ మీద మీరు ఒక బలవంతంగా ఆయన ఒక్కరికి కార్డు క్యాన్సిల్ చేసి మీరు అది ఇమ్మీడియట్లీ మీరు ఒక ఇంప్లాయన్స్ ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని ఇంప్లాయన్స్ ఉపయోగించారు అంటే ఆటోమేటిక్గా జానీ మాస్టర్ తప్పు అని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఒక మీరు ఇంప్లాయన్స్ ఉపయోగించారు, ఇస్ అ నాట్ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నాను. ఓకే సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆయనకు మన ఇండస్ట్రీలోనే నేషనల్ అవార్డు కొరియోగ్రాఫర్స్ ఎవరికి రాలేదు, ఫస్ట్ టైం జానీ మాస్టర్కి వచ్చింది, ఈవెన్ ప్రీవియస్గా ఉన్న మాస్టర్స్ కూడా చాలా అసలు రాలేదు. అయినా కానీ ఈ టైంలో ఈ కేసు బయటకు తీయడానికి ఆయన మీద ఎవరైనా కక్ష సాధింపు చర్యలు కావాలని చేస్తున్నట్టు అనుకోవచ్చు? కనబడుతుందండి, కుట్రకోణం ఉంది, కుట్రకోణం అయితే ఉంది. ఆ కుట్రకోణం ఏంటని త్వరలోనే బయటపడుతుంది. ఇప్పుడు కోర్టు డిసైడ్ చేస్తారు, కోర్టు వారు ఏ డిసైడ్ చేస్తారు, వాళ్ళు యాజ్ అ లీగల్ వాళ్ళ ప్రొసీడింగ్. కొత్త టోటల్గా యూనియన్లు కానీ ఏదైనా సరే ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలి తప్ప ఒక్కరికి చేయడం అనేది కరెక్ట్ కాదు. దీంట్లో కుట్రకోణం ఉందని ఒకసారి అర్థం చేసుకోవాలా. కమిటీ రిపోర్ట్ ఈజ్ రాంగ్ రిపోర్ట్. ఓకే, ఫైనల్గా అంటే ఇప్పుడు ఈ జానీ మాస్టర్ కార్డు క్యాన్సిల్ చేశారు, సో ఇక్కడ బాధితురాలు అయితే అంటే ఆమె బాధితురాలు చెప్తా, ఆమె మాత్రం ఉంచారు. ఈ కేసు ఇన్ కేస్ ఒకవేళ జానీ మాస్టర్ నిర్దోషి అంటే ఆల్రెడీ ఉండి నిర్దోషి అని తెలిస్తే అంటే ఇండస్ట్రీ దీన్ని ఏ విధంగా ట్రీట్ చేస్తుంది? తర్వాత మళ్ళీ ప్రీవియస్గా ఉన్న ఇప్పుడు ఎక్కడ చదువుతుందంటే, ఇప్పుడు ఈ అమ్మాయి కార్డు ఉంది, ఓన్లీ ఒక ప్రీ ప్లాన్డ్గా లాస్ట్ మంత్ కార్డు తీసుకుంది. ఈయన కంపెనీలన్నీ ఇంత పరిచయాలు ఉన్నాయి. ఆ డాన్స్ అసిస్టెంట్గా ఈజ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ కొరియోగ్రాఫర్, జానీ మాస్టర్ అసిస్టెంట్గా కనుక ఆ జానీ మాస్టర్ కంపెనీలన్నీ లాక్కుంటుంది. మొత్తం టోటల్గా ఆమె నడి రోడ్డు మీద ఆయన పడేస్తుంది. ఆయన నిర్దోషి అన్నా దోషి అన్నా ఇక ఆయన జీవితం నాశనం అయిపోయిన తర్వాత ఏముంటుంది? ఇది ప్రీ ప్లాన్డ్గా జరిగింది. ఆ కంపెనీని లాక్కొని ఆయన మొత్తం టోటల్గా సమాప్తం చేయడానికి ఒక ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారం సక్సెస్ అయ్యారు. దాంట్లో తమ్మారెడ్డి భరద్వాజ అన్నని తీసుకెళ్ళి లోన్ వేశారు ఫస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీకి చీడపురుగు, ఇండస్ట్రీకి చీడపురుగు. నేను ఒకటే అడుగుతున్నా, ఇది ఇలా చెయ్యొచ్చా, వన్ సైడ్ చెయ్యొచ్చా? నేను అడుగుతున్నా, నువ్వు ఒక్కసారి ఆయన దమ్ముంటే నేను కూర్చున్నాను డిబేట్కి, నేను అడిగిన ప్రశ్న సమానం చెప్పండి. 1-1 ఆ కమిటీలో ఎవరైనా సరే 1-1 ఐఎమ్ రెడీ. నేను అడిగిన ప్రశ్నలకి, నేను తీసుకొచ్చిన వీడియోలకి సమానం చెప్పమానండి.
ఓపెన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఓపెన్ ఛాలెంజ్ మొత్తం టోటల్ కమిటీకి నేను తీసుకొచ్చిన వీడియోలకి ఆ 5 సంవత్సరాల వీడియోస్ నేను తీసుకొస్తాను. ఆ వీడియోస్ని మొత్తం టోటల్ మేకింగ్ సీన్స్ కానీ ఇంకొకటి కానీ ఆ మినిస్టర్ అన్నీ తీసుకొస్తాను. ఒక్కసారి దాన్ని ఒక్కొక్కరికి సమానం చెప్పమనండి. ఎలా మీరు జానీ మాస్టర్ మీరు దోషాన్ని ఎలా నిర్దయించారు? మీరు జడ్జిమెంట్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, మీరెవరు నిర్ధారించడానికి, మీరెవరు కార్డు సస్పెండ్ చేయడానికి, ఆమె కార్డు మీరు ఎలా ఉంచడానికి, ఆమె కంపెనీలు అన్ని కూడా ఆయన కంపెనీలు ఆమెకి ఇవ్వడానికి మీరు ఎలా మీరు ముందుకెళ్ళారు? ఓకే, తప్పు కదా అది. ఇప్పుడు మీ కక్ష జానీ మాస్టర్ మీద ఉంది, చేసుకోండి. ఈ ఇలా కమిటీ మీద తీసి చేయకూడదు, తప్పది. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ఇదే బాధితురాలు గురించి జానీ మాస్టర్ వైఫ్ కూడా అంటే కావాలని ఆవిడ కూడా సపోర్ట్ చేసి ఇద్దరి కలిసి ఇబ్బంది పెట్టారని కూడా అంటున్నారు. ఇన్ కేస్ అంటే పర్టికులర్గా చూసుకున్నట్టు ఏంటంటే ఏ హస్బెండ్ అయినా ఇన్ కేస్ వేరే అమ్మాయిని ఇలా చేస్తుందంటే ఏ వైఫ్ కైనా కోపం వస్తుంది. బట్ ఇక్కడ రివర్స్గా ఏమంటున్నారంటే లేదు, ఈవిడ కూడా నా హస్బెండ్తో ఉండు అని చెప్పేసి అంటున్నారు. అది ఇన్వెస్టిగేషన్ ఇస్ పోలీస్, ఇన్వెస్టిగేషన్ ఇస్ కోర్టు. పోలీసు ఇన్వెస్టిగేషన్ చేసి షార్ట్ షీట్ అయిన దాకా మనం ఏమి చేయను, ఎందుకంటే వాటిల్లో మనం ఇన్వాల్వ్ కాకూడదు. పోలీస్ కేసు ఎప్పుడైతే అయిందో కోర్టు పరిధిలో ఉండేటప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. మా ఇండస్ట్రీ కోసం మా కమిటీ చేసిన తప్పుకి మా కమిటీకి ఏమేమి ఉన్నాయో ఆ కమిటీ అంతకన్నా ఎక్కువగా యాక్టింగ్ చేసింది కాబట్టి ఎప్పుడో మొత్తం టోటల్గా ఇండస్ట్రీకి దెబ్బ తగులుతుంది కాబట్టి ఇండస్ట్రీ కష్టకాలంలో వస్తుంది కాబట్టి మా ఇండస్ట్రీలో ఉన్న ఆడబిడ్డలందరికీ కూడా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, అవమానం పడుతున్నారు కాబట్టి ఇండస్ట్రీని ప్రతి వాళ్ళు కూడా సోషల్ మీడియాలోని కింద ట్రోలింగ్స్ చేస్తూ ఉంటే బాధపడుతున్నారు కాబట్టి నేను ఇండస్ట్రీ తరపు నుంచి వచ్చాను తప్ప. జానీ మాస్టర్ తప్పు చేస్తే జానీ మాస్టర్ మీద యాక్షన్ తీసుకుంటారు, ఆ అమ్మాయి తప్పు ఉంటే ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకుంటారు. ఇస్ యాజ్ బట్ లా లా లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా ఏంటంటే జానీ మాస్టర్ కేసులో ఏంటంటే ఉన్నటువంటి ఆధారాలు, చట్టం తన పని తాను చేసుకోబోతుంది, కమిటీ కూడా ఉన్నటువంటి కమిటీ ఇద్దరిని క్యాన్సిల్ చేయాలి, బట్ వన్ సైడ్ ఉందని చెప్పేసి అయితే నటికుమార్ గారు అంటున్నారు. కోర్టు మొత్తానికైతే ఈరోజు రిమాండ్ అయింది. సో కేసు అయితే కోర్టులో నడుస్తుంది, అప్పటి వరకు ఏం జరుగుతుంది ఏంటో అయితే మనం కొద్ది రోజులు అయితే వెయిట్ చేసి మరిన్ని విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.